నమస్కారం, నా పేరు సామ్. చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ A70. ఇది వచ్చేసరికి వివో V15 ప్రో. V15 ప్రో ఆల్రెడీ నేను రివ్యూ కూడా చేసేసాను, మొత్తం వీడియోస్ అన్ని కవర్ చేసేసాను. మీరు ఆ వీడియోస్ అని చూడొచ్చు. ఒకవేళ చూడకపోతే A70 విషయానికి వస్తే, దీనికి సంబంధించి ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. అది కూడా 1 మంత్ అవుతుంది నేను పోస్ట్ చేసే అన్బాక్సింగ్ వీడియో. అప్పటి నుంచి ఫోన్ నేను యూజ్ చేస్తూనే ఉన్నాను, అండ్ ఇది చాలా ఈవెంట్స్ కూడా నేను దీన్ని క్యారీ చేశాను. మీరు కూడా నన్ను ఫాలో అవుతుంటే రెగ్యులర్గా, గోవా వెళ్ళినప్పుడు కూడా 1+ ఈవెంట్ కూడా ఇదే తీసుకెళ్లాను. ఈ వీడియోలో 1 మంత్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను A70 గురించి, అండ్ దాంతోపాటు మనం V15 ప్రోతో కూడా కంపేర్ చేద్దాం. ఎందుకంటే రెండింటి ప్రైస్ మనకి దగ్గర ఒకేలాగా ఉంది. V15 ప్రో ప్రైస్ ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇది 26,990 రూపాయలకు వస్తుంది. 6 GB RAM, 128 GB మోడల్. అదే A70 చూసుకుంటే ఇప్పుడు దీని ప్రైస్ ఇంకా 28,990 రూపాయలే ఉంది. ఇది కూడా 6 GB RAM, 128 GB RAM స్టోరేజ్తో వస్తుంది. ఇంతకుముందు రెండింటి ప్రైస్ ఒకేలాగా ఉండేది, ఇప్పుడు V15 ప్రో ఒక 2,000 రూపీస్ అయితే తగ్గించారు. ఒకసారి మనం వీటి కంపేర్ చేద్దాం అనే డిపార్ట్మెంట్స్లో. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, రెండు ఫోన్స్ మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తున్నాయి. A70 చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు ఇది గ్లాస్ టైప్ ఫినిష్ లాగా కనపడుతుంది. కొంచెం మీకు రెయిన్బో కలర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనపడుతుంటాయి. కాకపోతే ఇది మీకు గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ వివో V15 ప్రో బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ మీకు అట్లనే ఉంటుంది, కొంచెం గ్లాసీ ఫినిష్తో. ఇది కూడా మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఏ గ్లాసో వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది, అది గొరిల్లా గ్లాస్ అండ్ గొరిల్లా గ్లాస్ అయితే ఏ వర్షన్, వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు కంపెనీస్ అయితే. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండు మీకు ఆమ్లెడ్ స్క్రీన్తోనే వస్తున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ A70 వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. దీనిలో ఇన్ఫినిటీ యూ నాచ్ ఉంటుంది. వివో V15 ప్రో చూసుకుంటే 6.39 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ స్క్రీనే. ఇది మీకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది, నాచ్లు అయితే ఏముండో. ఇది మీకు పాపప్ కెమెరాతో వస్తుంది. రెండు మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. రెండింటిలో మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు కొంచెం పెద్ద సైజ్ స్క్రీన్ కావాలంటే మీరు సామ్సంగ్ గెలాక్సీ A70 చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు అసలు నాచ్లు ఇష్టం లేదు అనుకుంటే, కొంచెం చిన్న సైజ్ స్క్రీన్ అయినా పర్లేదు అనుకుంటే వివో V15 ప్రో మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్. రెండిట్లో మీకు పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది, అక్కడ మీకు తేడా అయితే ఉండదు. గేమ్స్ ఆడుతున్నా కానీ మీకు హెవీ గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే. మీకు మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది పబ్జి లాంటి గేమ్ అయితే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు మీకు. CPU కొంచెం పవర్ఫుల్ CPU ఇది. మీకు యాప్స్ లోడ్ చేసేటప్పుడు కానీ నార్మల్ యూస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. హెవీ గేమ్స్ కూడా మీరు బాగానే ఆడవచ్చు మీడియం గ్రాఫిక్స్లో. టెంపరేచర్ కూడా రెండింటిలో మీకు కంట్రోల్ ఉంది, 45 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది టెంపరేచర్ అయితే. సో పెద్దగా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. డైలీ యూస్ చేసినప్పుడు కూడా ఓవర్ హీటింగ్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. కాకపోతే ఎక్కువ యూస్ చేసినప్పుడు ఏ ఫోన్ అయినా కానీ మీకు కొంచెం వామ్ అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, నేను రీసెంట్గా 1+7 ప్రో అండ్ S10+ ఈ రెండు ఫోన్స్ కూడా బయటకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ ఫోటోస్ షూట్ చేశాను. రెండు ఫోన్స్ చాలా వామ్ అయిపోయినాయి. సో టెంపరేచర్ చాలా ఎక్కువ అయిపోయింది. సో మీకు ఎక్కువ హెవీ యూస్ చేసినప్పుడు, మీరు కెమెరాని ఎక్కువ యూస్ చేసినప్పుడు కానీ, గేమ్స్ ఎక్కువ ఆడినప్పుడు కానీ కొంచెం వామ్ అనిపిస్తాయి. సో వాటి గురించి మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ A70కి అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాటరీ పరంగా అయితే A70లో మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. V15 ప్రో వచ్చేసరికి 3700 mAh బ్యాటరీతో వస్తుంది, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ మీరు ఛార్జ్ చేయాలంటే 2 hours 10 to 2 hours 15 minutes వరకు టైం తీసుకుంటుంది. ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలన్నా కానీ మీకు 2 hours 5 minutes వరకు టైం తీసుకుంటుంది. ఇంటికి మధ్య బ్యాటరీ కెపాసిటీలో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. 800 mAh వరకు బ్యాటరీ కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్లో కూడా మీకు చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. నాకు దగ్గర దీని వచ్చి 6 hours వరకు స్క్రీన్ టైం వస్తుంది A70లో. నేను నా యూజర్స్కి అయితే 1.5 days యూజ్ చేస్తున్నాను A70 అయితే. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా కానీ, మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ A70 మీరు ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ కూడా మీకు మంచి బాక్స్లో ఛార్జర్ కూడా 25 W ఛార్జర్తో వస్తుంది. అండ్ ఈజీగా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇది టైప్ సి పోర్ట్తో కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది. బాక్స్లో 18 W ఛార్జర్తో వస్తుంది, 3700 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మరీ హెవీ యూస్ చేస్తే మాత్రం ఈవినింగ్ అయితే మీరు ఒక 10-15% అయితే బ్యాటరీ అయితే మిగిలి ఉంటుంది. ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. నార్మల్ యూజర్ అయితే మీరు 1 వర్కింగ్ డే అయితే V15 ప్రో ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయం కోసం రెండింటిలో బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి రెండింటిలో 32 MP కెమెరా ఉంది, F2.0 aperture వస్తుంది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా రెండింటిలో మీకు చేంజ్ అయితే ఉంటుంది. A70లో మీకు మెయిన్ కెమెరా 32 MP వస్తుంది, F1.7 వస్తుంది. V15 ప్రోలో మీకు మెయిన్ కెమెరా 48 MP కెమెరా, సామ్సంగ్ సెన్సార్ ఇది, F1.8 aperture వస్తుంది. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే రెండింటిలో మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెకండ్ కెమెరా F2.2 aperture వస్తాయి. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 5 MP కెమెరాస్, దీనిలో వచ్చేసరికి F2.2 aperture వస్తుంది A70లో. V15 ప్రోలో వచ్చేసరికి F2.4 aperture వస్తుంది. సో మూడో కెమెరా డెప్త్ సెన్సార్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది రెండు ఫోన్స్లో. అండ్ రెండు ఫోన్స్ యూజ్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 720p మీరు రికార్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా వీళ్ళు FPS అయితే మెన్షన్ చేయలేదు. దీనైతే సూపర్ స్లో మోషన్ కూడా ఉంది. నేను కొన్ని స్లో మోషన్ శాంపిల్స్ కూడా చూపిస్తాను. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండు కెమెరాస్ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాకపోతే అడ్వాంటేజ్ అయితే కొంచెం V15
ప్రోకే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉంది. రెండింటి నేను కంపేర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు A70తో నేను తీసిన కొన్ని పిక్చర్స్ అయితే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను రెండింటినీ క్యారీ చేయలేదు బయటకు వెళ్ళినప్పుడు, ఓన్లీ A70 ఒకటేనే తీసుకెళ్ళింది. సో A70తో కొన్ని పిక్చర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్ రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. వివో V15 Pro మీకు కొంచెం వైబ్రెంట్కి వస్తున్నాయి కలర్స్. ఒకవేళ మీరు వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే మీకు V15 Pro నచ్చుతుంది. A70 చూసుకుంటే మీకు కలర్స్ అయితే చాలా న్యాచురల్గా కనపడుతూ ఉన్నాయి. ఇంకా పోర్ట్రేట్ షాప్ విషయానికి వస్తే మాత్రం వివో V15 Pro కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది A70తో కంపేర్ చేస్తే. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చూడొచ్చు మీకు కొంచెం V15 Pro కొంచెం బెటర్ ఉంది A70తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా నైట్ టైం విషయానికి వచ్చినా కానీ మీకు V15 Pro ఫోటోస్ అయితే మీకు బెటర్ వస్తుంది. దీనిలో 48 MP కెమెరా ఉంది కాబట్టి మీకు ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు A70తో కంపేర్ చేస్తే జూమ్ చేసి చూస్తే మీకు ఎక్కువ డీటెయిల్స్ అయితే మీకు V15 Pro కనపడుతున్నాయి. ఈ మరీ లో లైటింగ్ కండిషన్ తీసిన ఫోటోస్ ఇక్కడ కూడా చూడొచ్చు మీకు. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. V15 Pro పిక్చర్స్ మీకు కొంచెం బెటర్గా కనపడుతున్నాయి. అండ్ వైడ్ యాంగిల్ విషయానికి వస్తే రెండింటిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా డేలైట్ కండిషన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాబట్టి లో లైటింగ్ విషయానికి వస్తే మాత్రం మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రెండింటిలో మీకు 8 MP కెమెరా F2.0 అపర్చర్తో వస్తున్నాయి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేవు లో లైటింగ్ విషయానికి వస్తే. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే మాత్రం డేలైట్ కండిషన్లో వీడియో కొంచెం A70 చూడడానికి అయితే బెటర్ ఉంది. కాకపోతే కొంచెం మీరు ఈ వీడియోని మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ నేను మాట్లాడతాను వీడియో గురించి. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ వివో V15 Pro రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ సామ్సంగ్ గెలాక్సీ A70 రికార్డ్ చేస్తున్నా. 2 4K రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. అండ్ ఆడియో మీకు ఎంత మైక్రోఫోన్ చూస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫోన్స్ నాకు ఒక 2 ఫీట్ దూరంలో ఉన్నాయి. నడుస్తున్నాను ఇప్పుడు, స్టెబిలైజేషన్ చూడొచ్చు మీకు ఏది బెటర్ ఉందో. వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏది బెటర్ ఉందో చూడొచ్చు. డైలైట్ కండిషన్, లైటింగ్ అయితే ఎక్కువ ఉంది. వీడియో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు A70 చూడొచ్చు, నా ఫేస్ మీకు క్లియర్గా కనపడుతుంది. కాకపోతే మీరు చూస్తే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు వాష్అవుట్ అయిపోయింది, మొత్తం వైట్ కనపడుతుంది. స్కై కూడా సరిగ్గా కనపడట్లేదు, ఆకాశం కనపడట్లేదు. కింద ఏదైతే ఫ్లోర్ ఉందో, ఫ్లోర్ కూడా మీకు A70 సరిగ్గా కనపడట్లేదు. అదే V15 Pro చూసుకుంటే మీకు ఫ్లోర్ క్లియర్గా కనపడుతుంది, ఆకాశం క్లియర్గా కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. కాకపోతే నేనైతే మీకు కొంచెం డార్క్ కనపడుతున్నాను. A70 ఓల్డ్ సీన్ బ్రైట్ చేస్తుంది, మీ ఫేస్ని ఫోకస్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వాష్అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ V15 Pro వచ్చేసరికి మీకు మొత్తం ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఏదైతే ట్రీస్ ఉన్నాయో, ట్రీస్ షాడోస్ మొత్తం వచ్చిన ఫేస్ మీద కనపడుతున్నాయి కాబట్టి నా ఫేస్ మీకు డార్క్ కనపడుతుంది. సో ఓవరాల్ చూడడానికి వీడియో అయితే మీకు A70 కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం విషయానికి వస్తే మాత్రం V15 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడియో డిపార్ట్మెంట్లో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ కెమెరా నైట్ శాంపిల్. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ సామ్సంగ్ గెలాక్సీ A70 రికార్డ్ చేసిన, లెఫ్ట్ సైడ్ వివో V15 Pro రికార్డ్ చేసిన నైట్ కండిషన్ యొక్క వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. బ్యాక్ కెమెరా శాంపిల్. నడుస్తున్నాను అండ్ ఇక్కడ లైట్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మరీ లో లైటింగ్ కండిషన్ మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినా కానీ డైరెక్ట్ కండిషన్ 2 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి వీడియో పరంగా. నైట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం V15 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ వివో V15 Pro రికార్డ్ చేసిన, రైట్ సైడ్ సామ్సంగ్ గెలాక్సీ A70 రికార్డ్ చేస్తున్నారు. రెండింటిలో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఉన్నాయి. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ చూడొచ్చు. ఇప్పుడు సార్కి నేను ఎదురుగా ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ సామ్సంగ్ గెలాక్సీ A70 రికార్డ్ చేసిన, లెఫ్ట్ సైడ్ వివో V15 Pro రికార్డ్ చేస్తున్న నైట్ కండిషన్లో ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ ఇది. రెండింటిలో మీకు 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఇక్కడ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది, ఇంకా లో లైటింగ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మరీ లో లైట్ ఉంది. ఇక్కడ మీకు ఏది బెటర్గా ఉందో వీడియో క్వాలిటీ చూడొచ్చు. అండ్ దేని నాయిస్ తక్కువ ఉందో ఒకవేళ వీడియో క్వాలిటీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆడియో కూడా చెక్ చేయండి. ఫ్రంట్ కెమెరా ఫోటో విషయానికి వచ్చినా కానీ డైలైట్ కండిషన్ 2 మీకు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఎక్కడ తేడా అయితే లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు 2 ఇంచుమించు చూడడానికి ఒకేలా కనపడుతున్నాయి. నైట్ టైంలో ఫ్రంట్ కెమెరా మీకు V15 Pro కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు V15 Pro కలర్స్ కొంచెం బెటర్ ఉన్నాయి, నా ఫేస్ కలర్ కానీ ఎవ్రీథింగ్. అదే మనం A70 చూసుకుంటే మాత్రం కొంచెం కోల్డ్ ఉన్నాయి కలర్స్, అండ్ కొంచెం బ్రైట్ కనపడుతుంది. అంత డీటెయిల్గా అయితే నా ఫేస్ అయితే మీకు కనపడట్లేదు V15 Pro కనపడినట్లు మనకి. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే రెండింటిలో మీరు 720p స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. A70లో మీకు సూపర్ స్లో మోషన్ ఉంది, ఇది సూపర్ స్లో మోషన్ వీడియో శాంపిల్. ఎంత FPS వీళ్ళు మెన్షన్ చేయాలి, ఇది కూడా 720p మీరు తీయొచ్చు. ఇంకోటి స్లో మోషన్ అని ఉంది, ఇది స్లో మోషన్ శాంపిల్. ఇది కూడా 720p రికార్డ్ చేస్తుంది కానీ అంత FPS ఏమి మెన్షన్ చేయలేదు. V15 Pro స్లో మోషన్ కూడా 720p రికార్డ్ చేయొచ్చు, దీనిలో కూడా ఎంత FPS తెలియదు కానీ.
సో ఇది V15 ప్రో స్లో మోషన్ వీడియో శాంపిల్. ఇది ఓవరాల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం V15 ప్రో మీకు కొంచెం బెటర్ ఉంది మనకి A70తో కంపేర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా రెండింటిలో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, మీకు కొంచెం హై అండ్ ఫోన్స్ మీకు సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి రెండు ఫోన్స్. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం V15 ప్రో కొంచెం స్పీడ్ ఉంది మీకు A70తో కంపేర్ చేస్తే. A70 ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి చాలా స్లో ఉంది, చాలా టైం తీసుకుంటుంది అన్లాక్ అవడానికి. V15 ప్రో చాలా ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. యాక్యురసీ అయితే బాగానే ఉంది రెండింటిలో, రెండు ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కానీ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం V15 ప్రో చాలా స్పీడ్ ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు V15 ప్రో బెటర్ ఉంటుంది, కాకపోతే ఇది పాపప్ కెమెరాతో వస్తుంది. సో కొంచెం మీరు పాపప్ కెమెరాతో ఫేస్ అన్లాక్ యూస్ చేస్తే మీకు ఫ్యూచర్లో, ఇది మోటరైజ్డ్ కెమెరా కాబట్టి మీకు మోటార్ చెడిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ యూస్ చేస్తే మీరు. సో బెటర్ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసుకోవడం. దీనిలో ఫేస్ అన్లాక్ ఉంది కానీ అంత మీ కళ్ళు మూసుకుంటే కూడా అన్లాక్ అవుతూ ఉంటుంది, పెద్దగా అంత సెక్యూరిటీ అయితే ఏం లేదు. దీనిలో కూడా మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ రెండు ఫోన్స్లో మీకు నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్ అయితే లేదు. రెండు ఫోన్స్లో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే యూస్ చేసుకోవాలి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది రెండు ఫోన్స్లో. నెక్స్ట్ రెండు ఫోన్స్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ ఉంది, ట్రాక్ బ్యాక్ ఫీచర్ ఉంది, ఎఫ్ఎం రేడియో ఉంది. రెండు ఫోన్స్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ లేదు, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, వాటర్ రెసిస్టెంట్ లేదు. కాకపోతే A70లో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి V15 ప్రోతో కంపేర్ చేస్తే. A70లో మీకు NFC ఉంది, V15 ప్రోలో మీకు NFC లేదు. A70లో డాల్బీ అట్మాస్ ఉంది, మీకు V15 ప్రోలో డాల్బీ అట్మాస్ లేదు. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి కూడా మీకు ఆడియో అవుట్పుట్ అయితే A70లో బెటర్ ఉంటుంది V15 ప్రోతో కంపేర్ చేస్తే. V15 ప్రోలో వీళ్ళు డ్యాక్ కూడా ఏమి యాడ్ చేయలేదు, వీళ్ళు హైఫై డ్యాక్ అని ఉంటుంది, దాన్ని V15 ప్రోలో వీళ్ళు యాడ్ చేయలేదు. ఏదైతే డ్యాక్ మనకి ప్రాసెసర్ నుంచి వస్తుందో అదే డ్యాక్ వీళ్ళు యూస్ చేస్తున్నారు. అండ్ A70లో మీకు వైడ్ వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్. ఇది యామ్లెడ్ స్క్రీన్, 6.7 ఇంచ్ డిస్ప్లేతో, డాల్బీ అట్మాస్తో వస్తుంది అండ్ మంచి బ్యాటరీతో వస్తుంది, వైడ్ వైన్ ఎలవన్ సపోర్ట్తో వస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ దీనిలో. దీనిలో వచ్చేసరికి మనకి డిస్ప్లే బాగుంది, కాకపోతే వైడ్ వైన్ ఎలవన్ సపోర్ట్ లేదు, మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడలేరు. సో ఇది ఒకటి A70 అడ్వాంటేజ్ ఉంది. స్పీకర్ విషయానికి వస్తే అన్నింటిలో సింగిల్ స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. V15 ప్రో స్పీకర్ మీకు కొంచెం లౌడ్ ఉంది సింగిల్ స్పీకర్ అయినా కానీ A70తో కంపేర్ చేస్తే. రెండింటిలో కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ బాగుంది, అక్కడ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. రెండింటిలో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది, రెండింటిలో మీకు 6 GB ర్యామ్ ఉంటుంది. సో రెండింటిలో ఇది గేమ్స్ కూడా మెమొరీలో ఉంచుకోగలుగుతుంది, నేను ప్రజెంట్ ఇది యూస్ చేస్తే ఇంతకుముందు ఇది కూడా యూస్ చేశాను, ఇది గేమ్స్ కూడా మెమొరీలో ఉంచుకోగలుగుతుంది, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. యాప్స్ గేమ్స్ రీలోడ్ అవ్వడం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఇంకా USB OTG సపోర్ట్ కూడా ఉంటుంది, మీరు పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేయొచ్చు. రెండు ఫోన్స్ మీకు స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు, ఇన్బిల్ట్ 128 స్టోరేజ్తో వస్తున్నాయి. అండ్ మైక్రో ఎస్డీ కార్డ్ సపరేట్ స్లాట్ ఉంటుంది మీకు, సో మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు V15 ప్రోలో 256 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. A70లో వచ్చేసరికి 512 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు రెండు ఫోన్స్లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కంపారిజన్ అయితే V15 ప్రోది అండ్ A70ది. రెండు ఫోన్స్ మీకు మంచి ఫోన్స్, మీరు డైలీ యూజ్ చేసినప్పుడు మీకు ఫోన్స్ అయితే మీకు బాగానే నచ్చవచ్చు. కానీ ప్రైస్ చూసుకుంటే మీకు రెండు ఫోన్స్ చాలా ఎక్కువ. 675 ప్రాసెసర్తో ఇది వచ్చేసరికి ఇప్పుడు 27,000 రూపాయలు ఏమో ఉంది, ఇది వచ్చేసరికి 29,000 రూపాయలు దగ్గర దగ్గర. సో ఆ ప్రైస్లో మీకు ఇంకా బెటర్ ఫోన్స్ రాబోతున్నాయి. సిజియన్ ఫోన్ 6 వస్తుంది అండ్ ఇంకొకటి షామీ నుంచి వస్తుంది, రెడ్మీ K20 ఫ్లాగ్షిప్ ఫోన్ ఆల్ది. అండ్ వన్ ప్లస్ 7 కూడా ఉంది, అక్కడ 33,000 ఏమో ఉంది, అది కొంచెం ఎక్కువ ప్రైస్ అనుకోండి. ఈ ప్రాసెసర్కి ఇంత ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే కొనలేము, కాకపోతే వీటికి సేల్స్ అయితే ఉన్నాయి. V15 ప్రో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ Q1 2019లో, ఇది 20 to 30,000 మధ్యలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్. ఇది ఇంకా 5th ప్లేస్లో ఉంది Q1 2019 బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ లిస్ట్లో. అండ్ A70 కూడా మంచి సేల్స్ అయితే ఉన్నాయి శాంసంగ్కి. నా అన్బాక్సింగ్ వీడియో చూసినా కానీ రెండు మీకు ఇది 2 lakhs మెమొరీ చూస్తే ఇది 1,80,000 దగ్గర దగ్గర చూశారు. సో యూజర్స్ అయితే కొంటూ ఉన్నారు. మెయిన్ వీటిని బతికిస్తుంది వచ్చేసరికి శాంసంగ్ని, శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అండ్ సర్వీస్ బతికిస్తుంది. దీని వచ్చేసరికి ప్రమోషన్స్ ఎక్కువ వీళ్ళు అడ్వర్టైజింగ్ చేస్తుంటారు. వివో ఐపీఎల్ స్పాన్సర్ కూడా, ఐపీఎల్ కూడా వీళ్ళు ఎక్కువ ఇదే ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఎక్కువ సేల్స్ అయితే పెట్టుకుంటాయి. అండ్ జనరల్ యూస్ చేస్తున్నప్పుడు, మీరు డైలీ యూస్ చేసినప్పుడు రెండు ఫోన్స్ మీకు ప్రాబ్లం అయితే ఏముండవు. కానీ మీరు ఎక్కువ పవర్ యూజర్ అయితే మాత్రం, మీకు ప్రాసెసర్ గురించి మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. 855 మీకు ఆ ప్రైస్లో వస్తున్నాయి చాలా ఫోన్స్లో, అవి మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ దీంతో కంపేర్ చేస్తే 675తో. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే A70 అండ్ V15 ప్రో. ఫ్యూచర్లో వీటి ప్రైజెస్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా A70 ప్రైస్ చాలా వరకు తగ్గవచ్చు, ఇది కూడా తగ్గవచ్చు. తగ్గితే మీరు ఒక లుక్ అయితే వచ్చి ఈ ఫోన్స్ మీద, ఇది 20,000 లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి కూడా మీకు మంచి ఆప్షన్స్ అయితే ఫ్యూచర్లో కొనుక్కోవడానికి. ఈ వీడియో మీకు ఇప్పుడు ఉపయోగపడిపోయినా ఫ్యూచర్లో చాలా మంచి వస్తుంటారు కదా, తగినప్పుడు ప్రైజెస్ తగ్గినప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు, అప్పుడు మీకు ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.